ఫిబ్రవరిలో నవజీవన్ ఎక్స్ప్రెస్ రైల్లో నగల వ్యాపారి నుంచి నగదు దోచుకెళ్లిన ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 31 లక్షల నగదును బాధితునికి అప్పగించారు. ఫిబ్రవరి 19న తెనాలి రైల్వే స్టేషన్ వద్ద నవజీవన్ రైల్లో ఉన్న నగల వ్యాపారి నుంచి డబ్బు సంచిని తీసుకుని ఐదుగురు పరారయ్యారు. అదే సమయంలో విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు వారిని వెంబడించడంతో దొంగలు డబ్బు సంచిని వదిలేసి పారిపోయారు. ఇన్నాళ్లు నిందితుల కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు వారిని పట్టుకున్నారు. ఈరోజు ఫిబ్రవరి 19 విజయవాడ నుంచి మనకు చెన్నై వైపు వెళ్తున్న నవజీవన్ ఎక్స్ప్రెస్లో తెనాలికి ఆల్మోస్ట్ 10 o'clock వచ్చి ఆగింది. ఆ టైంలో ఒక ఐదుగురు జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తిని కటకాయించి అతని దగ్గర ఉన్న 31 లక్షల క్యాష్ బ్యాగ్లు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. లాక్కొని పారిపోతున్నారు. పారిపోతున్నప్పుడు అప్పుడు జీఆర్పీ కానిస్టేబుల్స్ అంతా కూడా స్టేషన్ దగ్గర ఉండటంతో వాళ్ళు గమనించి వెంబడించారు. ఆ ముద్దాయిలు ఎవరనేది ఇప్పటిదాకా మనం పరిశీలన చేశాము. డిఫరెంట్ క్లూస్ తీసుకున్నాము. కాల్ డీటెయిల్స్, డంప్ అనాలిసిస్ పని చేసిన తర్వాత మనకు ఆ ముద్దాయిలు ఎవరనేది ఐడెంటిఫై చేయడం జరిగింది.